नार्सिंग मंडल केंद्रम लोनी एमपीडीओ कार्यालय में एर्पाटु चेसिन मीडिया समावेश में एमपी पिच्चिंदम सबिता रवींदर एमपीडीसी सत्यनारायणलु मात्लाडुतू नियोजकवर्ग अभिवृद्धि निधुलो नुंची नार्सिंग मंडलानिकी 20 लक्षल रूपायलु मंजूरु अय्यायनी कुलसंघ भवनालकु मरियु नर्संपल्ली पेद्दतांडालोनी अंगनवाडी भवनानिकी निधुलु मंजूरु कावडं जरिगिंदन्नारु ओक्को एमपीडीसी 5 लक्षल रूपायल चोप्पुन निधुलु मंजूरु चेयडं जरिगिंदनि आमे तेलिपारु। ई कार्यक्रमंलो एमपी पिच्चिंदम सबिता रवींदर एमपीडीसी सत्यनारायण टीआरएस मंडल प्रधान कार्यदर्शि राजेश पटन कार्यदर्शि विष्णुवर्धन रेड्डी टीआरएस नायकुलु प्रभाकर भूमारेड्डी श्रीधर वेंकट तदितरुलु పాల్గొన్నారు। గౌరవ మంత్రివర్యులు మా మండలానికి మాకు ఒక్కొక్క ఎంపీటీసీ పరిధి కింద 5 లక్షల చొప్పున సిడిపి నిధుల కింద మాకు మంజూరు చేయడం జరిగింది। ఎంపీ గారు అలాగే మా ఎంపీ గారి సహాయ సహకారాల వల్ల ఈ రోజు గౌరవ మంత్రివర్యులు అందరికీ కూడా ఈ నిధులు సిడిపి నిధులు మాకు ఇవ్వడం జరిగింది। మా నార్సింగ్ మండలంలోని ఎంపీటీసీల తరపున కాన్స్టెన్సీ డెవలప్‌మెంట్ కింద ఈ నిధులు మాకు మంజూరు చేయడం వల్ల మా ఎంపీటీసీల తరపున అందరికీ మంత్రివర్యులకి అలాగే ఎంపీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము। నార్సింగ్ గ్రామంలో రెండు ఎంపీటీసీల కింద మాకు 5-5 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది। అలాగే నర్సంపల్లి పెద్దతాండ గ్రామంలో కూడా ఎస్టీ కమ్యూనిటీ హాల్ ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి దాని కూడా 5 లక్షలు మాకు మంజూరు చేయడం జరిగింది। అలాగే జెడ్పిటిసి గారు కూడా వారికి కూడా 5 లక్షలు ఇవ్వడం వల్ల వారు కూడా నర్సింగ్ మన గ్రామంలో అంగన్వాడి దానికి వారు కూడా ఇవ్వడం జరిగింది। ఎవ్వరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం మాకు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ అనేక అభివృద్ధి పనులు చేస్తూ వాళ్ళు ప్రజల్లో ఎప్పుడూ కూడా 24 గంటలు వాళ్ళు ప్రజలతో మమేకమై ఉండడం జరుగుతుంది। మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి గౌరవ కేసీఆర్ గారికి ఋణపడి ఉంటాము। మా ప్రజా ప్రతినిధులు ఇప్పుడు మంత్రివర్యులు మాకు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ 5-5 లక్షలు మేము విలేజ్ లో మేము అందరి సమక్షంలో ఈ అభివృద్ధి పని చేపట్టి వారికి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు మన నార్సింగి మండలంలో ఉన్నటువంటి 3 ఎంపీటీసీలు మరియు జెడ్పిటీసీ సందర్భంగా మన మంత్రివర్యులు హరీష్ రావు గారు మాట ఇచ్చిండు కాబట్టి మీకు 5-5 లక్షలు ఒక ఎంపీటీసీకి ఇప్పటివరకు ఎటువంటి నిధులు లేవు కాబట్టి మొట్టమొదటిసారిగా మీకు మంచికి 5-5 లక్షలు నిధులు కేటాయిస్తున్నాను అని చెప్పేసి మాట ఇచ్చినటువంటి మన మంత్రివర్యులు ఆ మాట నిలబెట్టుకుంటూ ఈ రోజు నార్సింగి విలేజ్ లో రెండు ఎంపీటీసీలు ఆ రెండు ఎంపీటీసీలకు కూడా కులసంగ భవనాల గురించి రెండు కూడా మరియు ఇంకొక ఎంపీటీసీ గారిది మన నర్సంపల్లి పెద్దతాండ కేటాయించడము చాలా సంతోషదాయకము మరియు వారికి మరియు మంత్రి గారికి హరీష్ రావు గారికి మరియు కేసీఆర్ గారికి మన పార్లమెంటు సభ్యుడైనటువంటి ఎంపీ గారికి మరియు జెడ్పిటిసి గారికి ఎమ్మెల్సీ గారికి మన ఎంపీపి గారికి మా ఎంపీటీసీల తరపునే గాని మరియు మా నార్సింగి మండల సంబంధించినటువంటి ప్రతి విలేజ్ తరపున కూడా మేము కేసీఆర్ గారికి మంత్రి గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం। ధన్యవాదాలు।